హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికి నమస్కారం, నా పేరు మోహన్. సో ఈరోజు ఈ వీడియోలో మీరు వాట్సాప్ని కంప్యూటర్ డెస్క్టాప్ మీద ఎలా ఉపయోగించాలో మీకు చూపించబోతున్నాను. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో ఈ వీడియో కంప్లీట్గా చూడటం వల్ల మీకు తెలిసిపోతుంది. ఫ్రెండ్స్, ముందుగా వాట్సాప్ని మొబైల్లో ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తున్నారు, బట్ అదే వాట్సాప్ని మనం కంప్యూటర్ డెస్క్టాప్ మీద నోటిఫికేషన్స్ని చూడడం కానీ, సిస్టంలోనే డైరెక్ట్గా సెండ్ చేయడం కానీ, ఇలా వాట్సాప్ అకౌంట్ని డెస్క్టాప్ మీద యాక్సెస్ చేయాలంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో చూడండి. ముందుగా మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సో మీ కంప్యూటర్ వెబ్ బ్రౌజర్లో ఇక్కడ అడ్రస్ బార్లో www.whatsapp.com అని టైప్ చేయండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ పైన ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఈ లింక్ పైన. తర్వాత మీకు కనబడుతుంది రైట్ సైడ్ డౌన్లోడ్ ఫర్ విండోస్ 64-bit అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేయండి. సో ఎప్పుడైతే క్లిక్ చేస్తారో మీకు ఒక ఫైల్ exe ఫైల్ మీ కంప్యూటర్ బ్రౌజర్ ద్వారా డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసేసాను. డౌన్లోడ్ అయిన ఈ వాట్సాప్ యాప్ సెటప్ .exe పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది మీరు. సో దీనిపైన క్లిక్ చేసి ఈ వాట్సాప్ అకౌంట్ని మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి కొంత టైం అనేది పడుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ప్రాసెస్ అవుతున్నట్టు. మీ యొక్క కంప్యూటర్ పర్ఫార్మెన్స్ బట్టి, మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ బట్టి మీకు ఇన్స్టాలేషన్ అనేది టైం పడుతుంది, ఫాస్ట్ అండ్ స్లోగా ఉంటుంది. చూడండి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి విధంగా డెస్క్టాప్ మీద ఐకాన్ చూపిస్తూ మనకి వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టు యూజ్ వాట్సాప్ అండ్ యువర్ అకౌంట్ కంప్యూటర్ అని చూపిస్తుంది కదా. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే సింపుల్, మరి ఏంటి కాదు, మీ మొబైల్లో వాట్సాప్ని ఇక్కడ మనం లింక్ చేయాల్సి ఉంటుంది. అది ఎలా లింక్ చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి రైట్ సైడ్లో ఇక్కడ క్యూఆర్ కోడ్ చూపిస్తుంది కదా, ఈ కోడ్ని మనం మొబైల్లో స్కాన్ చేయడం ద్వారా వెంటనే మన వాట్సాప్ అకౌంట్కి దీనికి లింక్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టైం నుండి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఏంటో ప్రొసీజర్ ఒకసారి మనం మొబైల్లో చూద్దాం. చూడండి, వాట్సాప్ నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను. ఇక్కడ మీకు ఎప్పుడైతే వాట్సాప్ ఓపెన్ చేస్తున్నారో రైట్ సైడ్లో టాప్ రైట్ కార్నర్లో చూసుకున్నట్లయితే 3 dots కనిపిస్తున్నాయి కదా, అక్కడ క్లిక్ చేయండి. అందులో వాట్సాప్ వెబ్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. ఓకే, చూసారా, ఇక్కడ మీకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి, చూపించండి అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ నేను ఓకే గాట్ ఇట్ పని క్లిక్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మనం కంప్యూటర్ స్క్రీన్ పని చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది. ఈ కోడ్ని మనం కంప్యూటర్ మొబైల్లో చూపించినట్లయితే వెంటనే మన వాట్సాప్ అకౌంట్ అనేది డెస్క్టాప్ కంప్యూటర్ వాట్సాప్ అకౌంట్కి లింక్ అయిపోతుంది, మనం అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను మొబైల్లో చూసుకున్నట్లయితే ఓకే గాట్ ఇట్ పని క్లిక్ చేస్తున్నాను. వెంటనే మనకి మొబైల్లో కెమెరా ఓపెన్ అవ్వడం మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఈ కరెక్ట్గా మనం చూపిస్తున్న ఈ పొజిషన్ అనేది మనం క్యూఆర్ కోడ్కి చూపించినట్లయితే వెంటనే మనకి మన వాట్సాప్ అకౌంట్ అనేది కంప్యూటర్ వాట్సాప్ అకౌంట్కి అప్లికేషన్కి లింక్ అవుతుంది. లింక్ అయ్యి మనకి ఇక్కడ రావడం మీరు గమనించవచ్చు. చూడండి, సో లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చింది. అండ్ మనం మొబైల్లో ఇంతవరకు మనం ఏమైతే యాక్సెస్ చేసామో అవన్నీ కూడా మన కాంటాక్ట్స్ అని ఇక్కడ డిస్ప్లే అవుతూ మెసేజెస్ అన్నీ కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఎవరికైనా మనం పంపొచ్చు కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎవరికైనా మెసేజ్ పంపాలంటే త్రూ కంప్యూటర్ డెస్క్టాప్ మీద పంపించవచ్చు. సో ఇక్కడ మెసేజ్ టైప్ చేయొచ్చు. ఓకే, సెండ్ బటన్ పని క్లిక్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం మనం వాయిస్ మెసేజ్ ద్వారా కూడా పంపించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ మైక్ ఐకాన్ ఉంది కదా, సో దీని ద్వారా కూడా మనం పంపించు. ఇంకా ఏదైనా మనం ఇమేజెస్ని పంపాలనుకుంటే పైన చూడండి అటాచ్ అని పని క్లిక్ చేసి ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ అండ్ కెమెరా డాక్యుమెంట్స్ అండ్ కాంటాక్ట్స్ అని ఉన్నాయి కదా. సో నేను ప్రస్తుతానికి ఫొటోస్ అండ్ వీడియోస్ పని క్లిక్ చేస్తున్నాను. అండ్ మీ కంప్యూటర్ డెస్క్టాప్లో ఎక్కడైతే ఫొటోస్ ఇమేజెస్ ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసేసి, సో మీ కంప్యూటర్లో ఎక్కడైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ బటన్ పని క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. దానికి సంబంధించిన క్యాప్షన్ కూడా టైప్ చేసి ఇక్కడ సెండ్ బటన్ పని క్లిక్ చేయడం ద్వారా మనకి ఆ ఇమేజ్ అనేది వెళ్ళిపోతుంది అనమాట త్రూ కంప్యూటర్ ద్వారా. అట్ ది సేమ్ టైం మనకు వచ్చిన మెసేజెస్ని కూడా లెఫ్ట్ సైడ్లో మనం క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఈ విధంగా మనము వాట్సాప్ని మొబైల్లో కాకుండా డైరెక్ట్గా కంప్యూటర్లోనే మనం యాక్సెస్ చేసుకునే పాసిబిలిటీ మనకు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంది. అట్ ది సేమ్ టైం అక్కడ సెర్చ్ బాక్స్ పైన మన వాట్సాప్లో ఉండే యూజర్స్ని మనం సెర్చ్ చేసుకుని వాళ్ళకి మెసేజ్ ఫాస్ట్గా పంపొచ్చు. సో ఎంఓ అండ్ కొన్ని 2-3 లెటర్స్ టైప్ చేయగానే మనకి ఆటోమేటిక్గా కాంటాక్ట్స్ అన్నీ వస్తున్నాయి. సో అక్కడ క్లిక్ చేసి మనం ఏవైనా మెసేజ్ని ఇక్కడ పంపించవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి కంప్యూటర్ బ్రౌజర్ ద్వారా కంప్యూటర్లో వాట్సాప్ అకౌంట్ని యాక్సెస్ చేసుకునే ప్రొసీజర్. ఐ థింక్ మీకు ఇది బాగా యూస్ఫుల్ అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,
అండ్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ఉంటున్నాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.